శ్రావణ మాసం మహిళలకు అత్యంత ప్రత్యేకమైన మాసం ఈ మాసంలో అందరూ కూడా గౌరీ పూజలు చేసుకుంటూ ఉంటారు చంద్రగ్రహ లోపానికి గౌరీ పూజ లలిత పూజ చేస్తే మంచిదని చెప్పబడింది ఇక ఈ మాసంలో వచ్చే ఐదు శుక్రవారాలు కూడా అందరూ లలిత అమ్మవారి పూజను చేసుకోవటం మంచిది దీనివలన చంద్రుని వలన వచ్చే దుష్ఫలితాలను నివారించుకోగలుగుతారు తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే ఈ శ్రావణ మాసంలో మహిళలు అస్సలు చేయకూడని పనులేంటి చేయవలసిన పనులేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు వాటి వల్ల ఆరోగ్యంగా కూడా ఉండేవారు వాళ్ళు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తూ వస్తున్నాం అవి సైంటిఫిక్గా కూడా మనకి ప్రయోజనం చేస్తాయని ప్రూవ్ అయింది కూడా అయితే మహిళలు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఆడవాళ్ళు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటికి ఇబ్బందిని కలిగించే ఆ పనులు చేయకూడదు అలాగే మీకు శుభాన్ని కలిగించే ఈ పనులైతే తప్పకుండా చేయాలి ఇలా చేయాలా వద్దా అనేది మీ ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మీ ఇష్టం మహిళలే ఈ పనులు ఉదయం చేయకూడదా అని అనుకోకండి ఇక్కడ చెప్పుకునే కొన్ని విషయాలు మగవారికి కూడా వర్తిస్తాయి మహిళలు ఉదయాన్నే జుట్టు విరపోసుకుని ఇంట్లో అటు ఇటు తిరగడం వంటివి చేయకండి ఉదయం నిద్ర లేచిన వెంటనే తమ నుదుటిపై బొట్టు ఉండేలాగా చూసుకోండి ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగది పూజ గదిలోకి వెళ్ళవద్దు ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోవద్దు మీకు భయం కలిగించే ఫోటోలు భయాన్ని కలిగించే జంతువుల ఫోటోలు కూడా చూడకండి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చేయకూడదో చెప్పారు మరి నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలో కూడా చెప్పండి అని మీరు అడగకముందే వివరంగా ఇక్కడ నేను మీకు అందించడం జరుగుతోంది ఉదయం నిద్ర లేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయండి మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిసారిగా చూడడం చాలా అంటే చాలా మంచిది ఉదయం వేళ నిద్ర నుంచి కుడివైపుకు లేవాలని మీ అరచేతుల్ని చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుంది అంటారు ఏ వస్తువు చూడాలి ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలుంటే వారి ముఖం చూడడం చేయండి పసిపిల్లల హృదయాలు కల్మషం లేనివి స్వార్థం లేనివి పెళ్లి చేసుకున్న వారు మాత్రం ఇల్లాలి ముఖాన్ని మొదటిసారిగా చూడాలని చెప్తున్నారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి